ఇచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు సోదరిమెన్లకు అందరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ శాసనసభ్యులు అన్న సతీష్ అన్న గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, సోదరులు టీజే రాష్ట్ర అధ్యక్షులు మరి యాదవ్ రెడ్డి గారు, సోదరులు రాష్ట్ర మాజీ చైర్మన్ నాగర్లు వెంకన్న గారు, సంపత్ రెడ్డి గారు, మా రమేష్ గారు, పుల్లి రజనీకాంత్ గారు, నయీం గారు, రవీందర్ గారు, అదేవిధంగా మిత్రులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు, వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. గత 8-9 నెలల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏవైనా వీళ్ళు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారంటే, ఏవైనా ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు నియామక పత్రాలు ఇస్తున్నారంటే అది కేవలం ముమ్మాటికి 100% గత ప్రభుత్వం, గత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో జరిగినాయని ముమ్మాటిగా మరి 100% చెప్పక తప్పదు. ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే 30,000 ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చింది, కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టును మేము మొత్తం కంప్లీట్ చేసిన దానికి స్విచ్లు ఆన్ చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిందంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. మేమేం తక్కువ కాదు అని చెప్పి అక్కడక్కడ సంబంధించిన శాఖల మంత్రులు నిధులు కేటాయించకుండా గత ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల, ఎలక్షన్ కోడో ఇతరాత్ర కారణాల వల్ల ఆగినటువంటి పనులను ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి, ఈ మంత్రులకే దక్కింది. దీనికి తీసుకున్నట్టుగా నేనేం తక్కువనా అని చెప్పి అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి, అవగాహన లేనటువంటి ఇక్కడ శాసనసభ్యుడు కూడా అవాకులు చేవాకులు పేలుతూ అవగాహన రహితంగా కాలోజీ గురించి కూడా తెలియని సాహిత్యవేత్తలతో సంబంధం లేని, కాలోజీ మిత్రమండలితో సంబంధం లేని ఒక ప్రజాప్రతినిధి ఈరోజు కాలోజీ కళాక్షేత్రం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు నవ్వుకుంటున్నారు నిన్ను చూసి. ఇప్పటికైనా అడ్డి మారు గుడ్డి దెబ్బలు గెలిచినటువంటి నువ్వు ప్రజా సమస్యలపైన పట్టించుకో, అవగాహన తెలుసుకో, కాలోజీ కళాక్షేత్రం ఎట్లా ప్రారంభమైందో తెలుసా నీకు? కాలోజీ మిత్రమండలిలో అడుగు, పెద్దలు పూజలు నవీన్ సార్ని అడుగు, శాస్త్రి సార్ని అడుగు, సోదరులు అశోక్ గారిని అడుగు, శ్రీనివాస్ గారిని అడుగు, విద్యార్థి గారిని అడుగు. ఏం అవగాహన లేకుండా, అందరికీ అవగాహన ఉండాలని ఏం లేదు. నాకు కూడా అనేక సమస్యలపైన అవగాహన లేకుంటే ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మేధావులతోని సంప్రదించేది, సమస్యలు ఉన్న దగ్గరికి పోయేది, సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించేదానికి, నిధులు తీసుకొచ్చేదానికి ఆనాటి మంత్రుల దగ్గరికి పోయినాం, ముఖ్యమంత్రుల దగ్గర పోయినాం. వాస్తవంగా దీనికి బీజం పోసింది, బీజం నాటింది 2009-10 సంవత్సరంలో. కాలోజీ గారి మరణాంతరం అప్పుడు సమైక్య రాష్ట్రంలో
టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండే, కనీసము ఈ రెండు ప్రభుత్వాలకు, ఈ రెండు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు, ముఖ్యమంత్రులకు పద్మవిభూషణ్ ఇచ్చి గ్రహీతకు కనీసం మర్యాదలు చేయాలనే నిమిత్త జ్ఞానం కూడా లేదు వీళ్లకు. ఆ రోజులలో ప్రజల ఆకాంక్ష మేరకు ఒక ప్రజాప్రతినిధిగా నేను గెలిస్తే, ఆ రోజు పెద్దలైనటువంటి నవీన్ సార్ గారైతేనేమి, విద్యార్థి గారైతేనేమి, గౌరవనీయులు రామశాస్త్రి గారైతేనేమి, శ్రీనివాస్ గారైతేనేమి, అశోక్ గారైతేనేమి, వీళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు కాళోజీ జయంతి సందర్భంగా వరంగల్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి స్కూల్ క్యాంపస్లో ఆడిటోరియంలో వారి జయంతి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇంత గొప్ప కవికి, ఈ నేలలో జన్మించినటువంటి వరంగల్ బిడ్డకు వారు రచించినటువంటి కవిత్వాలకు, సాహిత్యాలకు ఒక కళారూపం ఉండాలి, ఒక భవనం నిర్మాణం చేసుకోవాలి, ప్రభుత్వం తరఫున ఒక 300 గజాల స్థలం కనుక ఇచ్చినట్టయితే మేమందరం కూడా కవులు, కళాకారులు, సాహిత్య ప్రియులు అందరం కూడా పైసలు పోగేసుకొని రాబోయే తరాలకు వారి గొప్ప సాహిత్యాన్ని తెలియజేసే విధంగా ఒక అధ్యయన కేంద్రంగా నిర్మాణం చేసుకుంటామని చెప్పి ఆ రోజు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి సమక్షంలో వారు విన్నవించుకోవడం జరిగింది. నేను ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధిగా వెంటనే స్థానిక కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారు, అప్పుడు వారి కార్యాలయం అంబేద్కర్ సెంటర్లో ఉండే వారి క్యాంప్ ఆఫీస్కు పోయినాం. అక్కడికి పోతే వారు అన్నారు, నా పరిధిలో లేదు. అంటే సార్ అది మున్సిపల్ జాగనే సార్, డిఏజీ ఆపోజిట్ గల్లీలో ఉన్న ఆపోజిట్లో ఉంది, దాన్ని కేటాయించండి అంటే అది నాకు సంబంధం లేదు, కలెక్టర్ గారిని అడగాలన్నారు. మేమందరం కలెక్టర్ దగ్గర పోయినాం. కలెక్టర్ గారు అన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పిండ్రు. సిఎస్ దగ్గర పోతే ఇది క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి అన్నారు. అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోవటం జరిగింది. చూద్దాం చేద్దామని నానబెట్టిండ్రు. అప్పుడు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఈ స్థలం గురించి ప్రస్తావించలేదు, దాని గురించి పాకులాడలేదు. ఆ తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి గారి, రోషయ్య గారు ఉండే, రోషయ్య గారి దగ్గరకు కూడా పోవడం జరిగింది. నేనే కాదు, కవులు కళాకారులం కూడా చాలా సందర్భాల్లో పోతే అది జిల్లా అధికారులకు చెప్తామన్నారు, ఇక్కడికి సమాచారం రాలేని వీళ్ళంటారు. వీళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో 3 ఏళ్ళ పాటు 300 చెప్పులు అరగంగా తిరిగినాం. నా ముఖాలు అయితే మంచుకునే పాపం పెద్దలు, నవీన్ సార్ లాంటి వాళ్ళు, రామశాస్త్రి లాంటి వాళ్ళు, వాళ్ళ ముఖాలు కూడా అరిగినాయి, వాళ్ళు తంగైపోయినరు. ఆ పరిస్థితులలో కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినా, ఉద్యమ నేతగా తీసుకుపోయి సార్ ఈ పరిస్థితి అంటే వారు ఒకటే మాట చెప్పినారు, రాబోయే కొద్ది నెలలలో 2 సంవత్సరాలలో ఇది 2012లో జరిగినటువంటి సంభాషణ కేసీఆర్ గారి దగ్గర పోతే ఒకటే అన్నారు, సంవత్సరం 2 సంవత్సరాలు తిరగకన్నా ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుంది, అప్పుడు ముష్టి 300 కాదు, బ్రహ్మాండంగా రాబోయే తరాలకు మన తెలంగాణ బిడ్డకు సరైన గౌరవం ఇచ్చే విధంగా, రవీంద్ర భారతిని తలదన్నే విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా గొప్పగా నిర్మాణం చేసుకుందాం, మీరు ఆధారపడొద్దని చెప్పడం జరిగింది. ఆ తదుపరి తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలోనే 100 రోజు తన పరిపాలన ముగించుకొని ఇక్కడికి నేరుగా వచ్చి కాలేజీ కుటుంబ సభ్యులను కలిసి వారి ఆర్థిక పరిస్థితి చూసి వారికి అన్ని రకాలుగా చేయూతనిచ్చి ధైర్యం ఇచ్చి
కాలేజీ పేరిట కాలేజీ హెల్త్ యూనివర్సిటీని కూడా మరి ప్రారంభించుకొని శంకుస్థాపన చేసుకొని ఆ తదుపరి కాలేజీ మరి మిత్రమండలితో సంప్రదించి వాళ్ళకు అనువైనటువంటి స్థలం కేటాయించాలంటే బహుశా ఒక స్థలం చూపెడితే అది కాదు అని వాళ్ళు ఇక్కడ కోరిన వెంటనే మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికన్నా ముందు చూసినట్టయితే నేను చెప్పినటువంటి పేర్లలో అందరితో కూడా ఇక్కడ చూడండి, నవీన్ సార్, శాస్త్రి సార్, నంది సిద్ధారెడ్డి గారు, అశోక్ గారు, అప్పుడు అడ్వైజర్ పాపారావు గారు, వీళ్ళందరితో సమీక్ష సమావేశం నిర్వహించి కాలేజీ గారి పేరిట యూనివర్సిటీలు కానీ అవార్డులు కానీ దేశపతి శ్రీనివాస్ గారు మరి సంప్రదించి వీళ్ళందరి సమక్షంలో ఇవన్నీ కూడా చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది, ఆనాటి ముఖ్యమంత్రిది, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులది, నాది కూడా అని చెప్పక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేనిపైన అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అవాకులు చేవాకులు పేలటం సరికాదని చెప్పి ఈ సందర్భంగా నా మిత్రుడైనటువంటి రాజేందర్ రెడ్డి గారిని కోరుతున్నా, నీలాగా శిలాపలకాలను పలగొట్టి మొత్తం పని అయిపోయినాక అద్దాలు అతికిచ్చి పుట్టి పెట్టి కర్రలు లేస్తుంటే అక్కడ పోయి ఫోజులు కొట్టుడు కాదు. ఎస్, ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైందో కూడా అది కూడా చెప్తాను. మా తప్పిదం కాదు, ఒక ఏజెన్సీకి ఇస్తే అక్కడ తప్పిదం జరిగింది. ఆ ఏజెన్సీ సరిగా అయినటువంటి ఆనాడు చెప్పినటువంటి స్పెసిఫికేషన్స్ సరిగా చేయలేదనో లేకుంటే ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఆర్కిటెక్ట్ డిజైన్లకు సరిగా చేయాలనే లేక కవులు కళాకారులకు వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి మరి ఆ స్పేస్ సరిగా కాలేదనో లేకంటే కాలేజీ ఫౌండేషన్ వాళ్ళు వారికి ఇస్తున్నటువంటి ఆ రూమ్స్ అలాట్ సరిగా కాలేదనో పైపెచ్చు ప్రపంచాన్నే కుదిపేసినటువంటి కరోనా కారణంగా పనులు ఆగినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు అదేవిధంగా నా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఈ 8 నెలల కాలంలో పాపం నా మిత్రుడు నిధులు ఏం తెచ్చిండో అది మీకు తెలుసు, పబ్లిక్ తెలుసు. కానీ నేను చేసినటువంటి పనులను శిలాపాలకాలను పలగొట్టి వేరే పాలకాలు పెట్టుకొని ఫోటోలు దిగుతుంది మాత్రము జరిగింది. అవి విత్ ప్రూఫ్స్ ఇప్పుడు సమయం సందర్భం కాదు, ఆ అంశం తర్వాత మాట్లాడతాం. కానీ ఈరోజు కాలేజీ గురించి ఆలోచించిన వ్యక్తిగా వారి గొప్ప చరిత్రను వారి భావజాలాన్ని ఒక ప్రచారం చేసినటువంటి ఒక వ్యక్తిగా కవులతోని కళాకారులతోని సాహిత్యవేత్తలతోని ఉన్నటువంటి మరి అనుబంధంతోని వారు చెప్పినటువంటి విధంగా మరి గొప్పగా నిర్మాణం చేస్తే కొన్ని కారణాల వల్ల ఆగితే మరి ఈరోజు నువ్వు క్రీడ తీసుకో కాదంటలేను, కానీ చెయ్యని వాటికి చేసినట్టుగా చేసిన దాన్ని మలిపేసుకుంటా ఈరోజు నీచమైనటువంటి రాజకీయ క్రీడకు తెరలేపోద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎస్, నాకన్నా ముందు కూడా నేను పోటీ చేస్తే నా మీద ధర్మన్న గెలిచిండు, రంగారావు గారు గెలిచిండ్రు, సత్తన్న గెలిచిండు, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి శిలాపలకాలు కూడా నేను చేస్తున్న క్రమంలో వాటిని గౌరవించడం. ఇంతెందుకు అంబేద్కర్ సెంటర్లో మాజీ మేయర్ రాజేశ్వరరావు గారు, మా స్వర్ణ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే రోడ్ వైడెనింగ్లో కానీ రోడ్డు మరి ఎత్తు చేసే క్రమంలో కానీ అక్కడ మట్టికి కూడా పోతే శిలాపలకాలను ఎత్తి దాన్ని ప్రొటెక్ట్ చేసినటువంటి ఘనత మరి మాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నువ్వేం చేసినావు? శిలాపలకాలను పలగొడుతున్నావు. మాకు సహనం ఉంది, ఓపిక ఉంది, మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పి నా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారిని కోరుతున్నా, వారి అనుచరులను కూడా కోరుతున్నా. ఈరోజు కాలేజీ కళాక్షేత్రానికి చేసినటువంటి స్థల సేకరణ కానీ పడ్డటువంటి కష్టాలు కానీ ఆ పని ఆలస్యమైతే
రివ్యూ కేటీఆర్ గారితో రివ్యూ మీటింగ్లు పెట్టి కానీ, కాలోజీ ఫౌండేషన్ వాళ్ళు కోరిన విధంగా కానీ, లేకుంటే కళాకారులకు కావలసినటువంటి స్టేజ్ నిర్మాణంలో కానీ, ఇవన్నీ కూడా వారికి స్పెసిఫికేషన్ ప్రకారం చేసినటువంటి రూపుదిద్దుకునేటువంటి చేసినటువంటి కార్యక్రమం వినయభాస్కర్ చేసింది తప్ప, ఈ ప్రభుత్వం చేసింది తప్ప, మరి మా ప్రభుత్వం చేసింది తప్ప మీరు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓరుగల్లంటేనే కవులకు, కళాకారులకు, సాహిత్యవేత్తలకు నిలయం. చాలా సందర్భాలలో ఇక్కడ ఉన్నటువంటి సోదరులు వేణుమాధవ్ గారు కూడా చాలామంది మాకు ఒక వేదిక కావాలన్నారు. నేను ఎమ్మెల్యే కాకముందు నేరెళ్ళే వేణుమాధవ్ ఆడిటోరియం ఎట్లుండే, ఫ్యాన్ ఉంటే కరెంటు లేదు, కరెంట్ ఉంటే ఫ్యాన్ ఉండకపో, ఒకవేళ ఫ్యాన్ ఉన్నా కూడా రెక్కలు ఉండకపోవు, తప్పన రెక్కలు ఉండటం ఫ్యాన్కు, ఫ్యాన్ వేస్తే తిరగకపోవు, తిరిగినా కూడా ఊసిపడతాయని మరి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు భయపడేది. అటువంటి పరిస్థితిని చూసి ఏ తీరుగా చేసినా చూడు. పాపం మా సోదరునికి, మా మిత్రునికి మరి నియోగవర్గం సరిహద్దులు కూడా తెలియనట్టున్నది. దయచేసి ఒకరోజు ఈ సమయం సందర్భం కాదు కానీ ఖచ్చితంగా గల్లీ గల్లీ తిరుగుదాం, వాడ వాడ తిరుగుదాం, నేను చేసిన అభివృద్ధి ఏందో చూద్దాం, నేను పబ్లిక్కి ఎట్లా అందుబాటులో ఉండనో పబ్లిక్కే తెలుస్తుంది. సరే నువ్వు గెలవచ్చు, అయినా కూడా నువ్వు గెలిచిన రోజు కూడా నేను స్వాగతించిన, అభినందించిన, గొప్పగా చెప్పిన, ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజమన్నా, ఓడినా కూడా ప్రజల పక్షాన ఉంటా అని చెప్పిన, ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలని చెప్పి మా కేసీఆర్ గారు చెప్పిండ్రు, అదే పాటలు మేము నడుస్తున్నాం. గెలిచినామని పొంగిపోయే లేదు, ఓడినామని కుంగిపోయే లేదు, ఖచ్చితంగా ప్రజాక్షేత్రం ఉంటాం, ప్రజా వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా ఖచ్చితంగా నిలదీస్తాం, గిరవ చేస్తాం. మీరు అమలు కాని ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా ఖచ్చితంగా అంశాలపైన ప్రజలతో చర్చ పెడతాం, రౌండ్ టేబుల్ పెడతాం, సభలు పెడతాం, సమావేశాలు పెడతాం, ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దయచేసి మిత్రమా, నీకు అవగాహన లేకుంటే ఏ ప్రాజెక్ట్ కింద ఎంత తెచ్చినామో అధికారులను తెలుసుకో, ఏ ఇయర్లో తెచ్చినామో తెలుసుకో, ఆనాటి ముఖ్యమంత్రి ఎంత తెచ్చిందో తెలుసుకో, ఏ ఫండ్ నుంచి ఎంత వచ్చిందో తెలుసుకొని నువ్వు మాట్లాడాలి. నేను కూడా శాసనసభలో ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి మేయర్లు కొన్ని పనులు ఆపితే మరి వారికి తీరిపోయేటట్టు వాళ్ళతో సరిదండగా తీసుకుపోయి ఇనాగ్రేషన్ చేయించి, కాబట్టి అవగాహన లేకుండా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు చూసి దీనికి వివరణ ఇవ్వాలంటేనే మీ ద్వారా ప్రజలకు, కవులకు, కళాకారులకు వివరణ ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ఓపికను, మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పి ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా మిత్రులు సహచర మాజీ శాసనసభ్యులు సతీష్ అన్న మాట్లాడుతూ కోరుతున్నాను. గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వినయభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి, వేదికను చేసిన గౌరవ మాజీ చైర్మన్లకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఇక్కడ చేసిన ప్రెస్ మీడియాకు మరియు ప్రింట్ మీడియాకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు కాళేజీ నారాయణరావు గారి కళాక్షేత్రం గురించి ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. వాస్తవంగా కాళేజీ నారాయణరావు గారిని నేను చిన్నప్పటికెళ్ళి కూడా నాకు బాగా పరిచయం. నేను వారి ఇంటికి రెగ్యులర్ కూడా ఏదో సందర్భం లోపల అప్పుడో ఇప్పుడో పోయి వారిని కలిసి కూడా వచ్చేవాడిని నేను. వారు చనిపోయిన తర్వాత, పరంపర నుంచి తర్వాత మరి వారు గుర్తుగా వరంగల్ జిల్లాలో కూడా ఏదో ఒకటి మనం చేయాలనే ఒక ఉద్దేశంతో వరంగల్ పబ్లిక్ స్కూల్లో ఆ రోజు మా నాన్నగారు క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఆధ్వర్యంలో కూడా చాలామంది సాహిత్యవేత్తలు, కవులందరూ కూడా అక్కడ కలవడం జరిగింది. వారి పేరని కూడా ఇంతకుముందు గౌరవ వినయభాస్కర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ చెప్పిన తర్వాత 300 గజాల జాగిస్తే కడతాము మేము, తప్పకుండా మేము అందరం కూడా ఫండ్ వేసుకుని కడతామని చెప్పి చెప్పినా కానీ, ఆ రోజున్న ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ, అంత పెద్ద మనిషి, పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన చాలా గొప్ప సాహిత్యవేత్త,
కవి కాళేజీ నారాయణరావు గారికి 300 గజాలు కూడా కేటాయించలేకపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క దృష్టి ఆల్రెడీ వినయభాస్కర్ గారు వారి దృష్టి తీసుకెళ్ళింది కాబట్టి ఇక్కడ చాలా గొప్పగా మనము మరి ఆదరించాలి, పెద్ద కళాక్షేత్రం కడదాము అని చెప్పి మరి ఆ కళాక్షేత్రాన్ని ప్రారంభించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అది ఎంత పెద్ద డిజైన్ అంటే అది వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం లోపలనే చాలా గొప్ప కళాక్షేత్రం లెక్క రాబోతుందని కూడా తెలియజేస్తాం. అంత గొప్ప డిజైన్ కూడా దాన్ని చేయడం జరిగింది. అయితే ఆలస్యమైంది అని చెప్పి కొంతమంది మాట్లాడవచ్చు. దాని వాస్తవంగా ఆ డిజైన్ ఇచ్చిన తర్వాత దాని ఫాలో అప్ కరెక్ట్ లేక దాని కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ దాన్ని రీరెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ కట్టడం జరిగింది. దాంట్లో మనకు మధ్యలో మరి కరోనా రావడం కొంచెం ఆలస్యం కూడా జరిగింది. ఏదైనప్పటికీ మరి ఇప్పుడు మొత్తం పూర్తిగా అది కంప్లీట్ అయ్యిందని కూడా చెప్పలేస్తాం. మరి ఇవాళ దాన్ని ప్రారంభించే సమయంలో కూడా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానివ్వండి లేకపోతే అధికారంలో ఇప్పుడున్న వ్యక్తులే కానివ్వండి, కళాక్షేత్రం ప్రారంభించాలి, కవులకు కళాకారులకు అదేవిధంగా సాహిత్యవేత్తలకు అది అనుకూలంగా ఉండాలని మాట్లాడి పోయి రాజకీయం మాట్లాడి ఏదో పాత ప్రభుత్వం ఎదుర్కొన్న ప్రభుత్వం ఏదో చేయలేదు అని చెప్పి మాట్లాడు కాదు. దాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలి, ఏ విధంగా దాన్ని మన ఇనాగ్రేషన్ చేసి దాని ఒక ప్రత్యేకత నిలుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఇంకో చిన్న విషయం మీద మాట్లాడదలుచుకున్నాను. నా నియోజకవర్గం వచ్చి ఏలకదుర్తి బీందర్పల్లి హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. నా నియోజకవర్గం నుంచి వెళ్ళి ప్రతిరోజు వేలాది మంది హన్మకొండకు వస్తారు. మీరు ఒక బ్రిడ్జ్ ప్రారంభించారు, కన్స్ట్రక్షన్ అవుతున్నది, ఇప్పుడు దాన్ని ప్రారంభిస్తామని చెప్పిన కానీ మాకు చాలా కష్టమవుతుంది అక్కడికి వెళ్ళి వస్తానికి. చాలామంది అటు వరంగల్ దిక్కు పోవాలన్నా కానీ హన్మకొండ దిక్కు పోవాలన్నా కానీ ఇప్పటివరకు మాకైతే మరి దాని పెద్ద బోరి అంటాం. ఇప్పుడు దాని పేరు ఏమిటో మాకు తెలియదు. మరి అది ఇప్పటివరకు కూడా కంప్లీట్ కాలేదు. ప్రతి ఒక్కరు కూడా మా నియోజకవర్గం నుంచి వెళ్ళి చాలా కష్టపడుతున్నారు. మేము ఆల్రెడీ ఇది దృష్టి కూడా తీసుకపోవడం జరిగింది. వెంటనే ఆ పెద్ద మోరి పనులు కంప్లీట్ చేయని అని చెప్పి తెలుస్తున్నది. అది వెంటనే ప్రజలకు ఉపయోగించినట్టు కూడా చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇదే కాకుండా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల పాలన లోపల వాళ్ళు మాట్లాడింది ఏంది, చెప్పింది ఏంది, చేసేది ఏంది కూడా వివరంగా మాట్లాడవలసిన అవసరం మనకున్నది. వాళ్ళ వాస్తవంగా చెప్పేది ఉంటే ఇవాళ మేము ఏ గ్రామానికి పోయినా కానీ ఎక్కడికి పోయినా కానీ మహిళలు కానివ్వండి లేకపోతే రైతులు కానివ్వండి మా ముందుకు వచ్చి చెప్తున్నారు అనవసరంగా మేము ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామో మాకు నష్టం జరుగుతుందని చెప్పి. మరి ఈ పద్ధతిలో కూడా ప్రభుత్వం ఉండద్దు, ఏదైతే మాట ఇచ్చినో అది నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ వెంటనే కళాక్షేత్రాన్ని ప్రారంభించి దాన్ని ఉపయోగించుకురావాలని చెప్పి కూడా కోరుకుంటూ అది కూడా ఉదయపూర్వక నమస్కారం. చిన్న రిక్వెస్ట్ అండి, పర్సనల్ రిక్వెస్ట్, మీరు కానీ మీరు అందరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మాయాంలో జరిగినటువంటి పనులను చెప్తాము. అక్కడ కరోనా వచ్చినటువంటి సమయంలో వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ సాయన, ఒక నిమిషం ఆగవే, మీరు దయచేసి విజిట్ చేస్తే అది బాగుంటుందని ఒక రిక్వెస్ట్. రెండోది వారు ఏమైనా వివరిస్తే వివరణ ఇవ్వాలి కానీ ప్రాస కలిసినట్టు ఎదుటివన్నీ కించపరిచే విధంగా పాపం యాదన్న మర్రి తొర్రి అంటాడు కానీ ఆ ఏజ్కు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన ఒక ఉద్యమకారుడు మాజీ కూడా చైర్మన్, ఈ కళాక్షేత్రంలో మరి దానికి డిజైనింగ్లో దాని పనితనం స్పీడప్లో ఎంతో కష్టపడ్డాడు. ఆయనను పట్టుకొని తొర్రి మొర్రి అటు ప్రాస కలుస్తుందని ఏదైనా మాట్లాడొచ్చా? ఏంటిది ఇది, ఎటు పోతుంది మనం? మేము అనలేమా? చాలా అనొచ్చు ప్రాస కలిసిన, నేను కూడా అంటా. నేను 35 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎంతోమందిని చూసిన, ఎంతోమంది ఎమ్మెల్యేని చూసిన, ముఖ్యమంత్రులను చూసిన, నాకు కూడా ప్రాధాన్యం, నేను మాట్లాడచ్చు. కానీ నాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, విలువలతో కూడినటువంటి మనిషిని నేను అనలేను. కానీ ఆ తీరుగా మాట్లాడితే మీ సమక్షంలో చెప్తున్న నా భాష తీరు నా వివరం కూడా మారుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడే మెసేజ్ వచ్చింది మరి కాలేజీ ఫౌండేషన్ వాళ్ళు అప్పుడు ఒక హాలు వాళ్ళకు ఇది, తర్వాత కళాకారులు సాహిత్యవేత్తలు కూడా ఒక రూమ్స్ గిట్లా అన్నారు, అది అందరికీ అందుబాటులో సామాన్య కళాకారుల ప్రదర్శనకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి. కానీ దానికి ఏదో పెద్ద ఎత్తున పరిధి ప్రదర్శనకి ఇంత చేస్తే అంటే మాత్రం
కవులు కళాకారులు సాహిత్యవేత్తలు ఊకోరుగాక ఊకోరు అని చెప్పి మీ ద్వారా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా ఉంటే అక్కడ పోయినాక సాయంత్రం మాట్లాడటం రండి ప్లీజ్. దయచేసి అక్కడ మాట్లాడదాం, మీరు దయచేసి విజిట్ చేద్దాం, విజిట్కు రాండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సాయంత్రం సాయంత్రం.